ఇవాళ తన ఇంట్లో లేనట్టుంది. అవునవును, ఇప్పుడు అదేగా గొడవ. ఉండుంటే తమరెళ్ళి మాట్లాడొచ్చేవారుగా. ఇవాళ వెళ్ళి మాట్లాడుతున్నా, లైన్లో పెడుతున్నా. ఓ ఎరా, ఈ కారు చూస్తా నన్ను వద్దందుగా. చిచి, నీ మొహం చూసే వద్దంటుంది. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. వెళ్ళిపోతుంది రా. అవును రా, వెళ్ళిపోయింది రా, మనం వెళ్ళిపోతాం. రే, నేను నన్ను దాటి ఎవరు లోపలికి వెళ్ళలేదు. గేదె కుడి తాగినట్టు ఏం తాగుతున్నాడు? కానీ అందగా తాగుతున్నాడు కదా. నువ్వు తీసుకో అన్న, తీసుకో. ఏంట్రా పబ్బుకొచ్చిన పిల్లగా తాగిపోతున్నాడు? హలో సార్, లిక్కర్ లైక్ అవుతే చెప్పాలిగా. ఓసీలో మందు కొట్టి మ్యాటర్ చెప్పకపోతే ఎలా? గుండు, నువ్వు తిన్నగా ఉండవా? అది నువ్వు తాగడానికి ముందు చెప్పుండాలి. బాసు, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి కాదు. తను పక్క హోమ్లీ. దాని బాబు ఏం చెబుతాడో అదే ఆ అమ్మాయి వింటుంది. నువ్వేం చేసినా ఆ అమ్మాయి చేత నువ్వు లవ్ చేయించలేవు. అంతే కదా, ఏం సరిపోదా? సూపర్ అన్నా, బాబు మాట వినే అమ్మాయే కదా. రేపు హస్బెండ్ మాట కూడా వింటుంది. హలో, నీకు బుర్ర కక్కట్లేదు. ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాను అనుకో, ఇమిడియట్ గా షాక్ అయిపోయాడు. తొందరగా చెప్పోయా, పరిచయం చేయకు. ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ ఇంటి సంబంధం చూస్తున్నారయ్యా. అది ఎలాంటి మ్యాటర్ చెప్పేవరా నా బొంగోరు? హే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి సంబంధం చూస్తున్నారంటమ్మా. అయితే అయ్యో, అన్ని పనులు మా అమ్మే చేయాల్సి వస్తుంది. మా అమ్మ కోసమైనా ఒక పెళ్లి చేసుకోవాలరా స్వామి. ఏంట్రా మొసలి బిల్డప్ ఇస్తోంది? లేదే, చపాతీలేగా ఉత్తుంది. లేదమ్మా, ఊళ్ళో ఉన్న సూర్యబావ, పుష్పక్క, పక్కింటి సీను, పిల్లలు వీళ్ళందరినీ పువ్వులు పళ్ళు సారే తీసుకురామని చెప్తావమ్మా. ఎందుకురా, దేవుడికి మొక్కుకున్నావా గుండు కొట్టుకుంటానని? కాదమ్మా, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసా. దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది. మన కుటుంబానికి తగ్గట్టు లవ్ అయిందా, అందుకే మీ అందరిని తీసుకెళ్లి పిల్లని అడుగుదామని. ఇప్పుడు ఎందుకు హీరో మీద అటాక్ చేస్తున్నావు? నేనేమన్నా ఆ పిల్లని తీసుకుని పారిపోతానని చెప్పానా? అందరూ రండి, పిల్లని అడుగుదామని చెప్పాను. ఎన్నాళ్ళు నీ చేతిలోనే తన్నులు తింటాను, నాకు అందరిలో పిల్లని చేతిలో తన్నులు తినాలని ఉంటుందమ్మా. నీకే అర్హత ఉందిరా వెళ్ళి పిల్లని అడగడానికి? 27 ఏళ్ళు వచ్చాయిగా, సరిపోదా? సారే ఆఫీస్ లో పనిచేస్తున్నారు, నన్ను అడుగుతున్నావమ్మా. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగుతారు మనల్ని, ఏం చెప్పమంటావు? ఆ పిల్ల జీవిత నాశనం అవడానికి నేను కారణం అవ్వను. అంటే నువ్వు రావా? అంటే తమరు వెళ్తున్నారా? నువ్వు రానంటే నాకెవరు లేరనుకున్నావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, పిలిస్తే వచ్చి లైన్ లో నిలబడతారు. ఈ పెళ్లి చూపులు కాన్సెప్ట్ మనకు ఎక్కదు. పిల్లని ఎత్తుకురావాలా, నా పని చేస్తావా? నువ్వు మన మనీ తీసుకెళ్ళు, పెళ్లి చూపులు సినిమా కూడా చూసాడు. ఏ జారుడు బల్లా, చూపిస్తున్నావా? కాదుబా, లూసారా నువ్వు? ఆ సెక్యూరిటీ ఏదో తాగి వాగితే నువ్వు నిజంగా వెళ్ళి పిల్లని అడుగుతావా? రే, ఒక అమ్మాయిని లవ్ చేయడం ఈజీ, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కష్టం. ఎలాగో అమ్మాయి వాళ్ళ ఇంటో సంబంధాలు చూస్తున్నారు. నా మొహం చూసి నా పర్సనాలిటీ నచ్చి ఓకే చెప్తే ఇంకే ఉంది. మరేంట్రా, బేవాస్ గా ఉండే కుర్రాళ్ళు అమ్మాయిలకు నచ్చొచ్చు, కానీ అమ్మాయిల అమ్మ బాబులకు అస్సలు నచ్చరా. ఇప్పుడు నీకు చెల్లెలు ఉందనుకో, ఏంట్రా ఊరుకోరా, నువ్వు ఒప్పుకుంటావా? ఎంత చెప్పినా నువ్వు అమ్మాయి ఇంటికి వెళ్ళావే అనుకో, చెప్పుతో కొడతారు. అదంతా నేను చూసుకుంటాను, గానీ నువ్వు రావడం వీలు పడుద్దా పడదా? అత్తయ్యమ్మా, నువ్వు వెళ్ళి పిల్లని అడుగు, నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ బా. ఒరా గుంటున్నా, పొండ్రా పొండి, మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నాకు నేనున్నానరా, ఈ రోజు అమ్మాయి ఇంటికి వెళ్తున్నా, లవ్ చెప్తున్నా, తీసుకొస్తున్నా, కుదరలేదా? చెప్పేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
మాసంలో వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభ లగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. కళ్ళలో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నానరా. ఓహో, నేను తన ఏమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. ఇదిగో మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకిరా, చెప్తాను పైకిరా. లేదు మామ, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. రే మరి ఇంకెందుకు నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. నాలుగేళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడవల. తన పరిచయమే నాలుగైదు రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని ఏడిపించడమే. కరెక్ట్, కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యం రా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో. Hey, we're ready. డికాప్రియో, నా చైను ఉంగరం ఆఖరికి కిడ్నీతో సహా తాకట్టు పెట్టే ఖర్చు పెట్టానయ్యా, బాగుంటాడు కదా. వెళ్ళి చూడు, నువ్వే మ్యారేజ్ చేసుకుంటా. తేడాగా కనిపించాడే అనుకో. దీన్ని చూసా హుసే, ఒకే ఒకసారి కౌలించుకోమంట. అయ్యో నాకే లవ్ వస్తుంది. హీరో నిన్నే పెళ్లి చేసుకుంటాను. సిగ్గు లేకుండా నడి రోడ్లో ఒక ఆడపిల్లని ఇలా పట్టుకోకండా. ఎవరా ఇది? తనెవరో నీకు తెలియట్లేదా? తెలియట్లేదురా, ఎవరు చూసి చెప్పు. శివా
అక్కో చెల్లో ఉంటే అచ్చో ఇలాగే ఉంటుంది. వెరీ బ్రిలియంట్ ఆంటీ మీరు. అక్క చెల్లెలు కాదు తను. ఇతని లవ్ కొరన ఆంటీ. ఇతను నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నాను ఆంటీ. లేచిపోయి ఏంటమ్మా ఇంటికి రా చెప్పు తెగుతే చీపురు కట్ట ఆంటీ. విడున్నాడుగా ఇప్పుడే ఉంటారు మా అమ్మని. ఇప్పుడు అర్థమైందా మీ నాన్న త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం పీకిందిరా అది వదిలేరా. మా అమ్మే నన్ను కనిపెట్టలేకపోయింది చూసావా. మనం మాట పడ్డాం, అవమాన పడ్డాం, కష్టపడ్డాం, ఇబ్బందులు పడ్డాం, అవన్నీ చాలు. ఈ రోజు మనం రవికుమార్ ని కలుస్తున్నాం, కేక పుట్టిస్తున్నాం. 222 రన్స్ నాట్ అవుట్. మిస్టర్ ఎస్కే మనం మాట్లాడుకుంటూ జురాసిక్ పార్క్ లో వచ్చేసాం. దిగులు పడకండి మిస్టర్ మణి, మనం దీన్ని ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. వీడు మా గాడు అయిపోయా. రే మామా చూడరా పీజియన్ వచ్చేసాడ్రా. ఏ గద్దముకో బ్యూటిఫుల్ గర్ల్. ఎంత పెద్ద పట్టణం. డ్యూటీకి టైం అయింది, వీడు ఖాళీగానే ఉన్నాడు. వీడితో మాట్లాడండి, నేను బయలుదేరుతాను. నేను వస్తాను. చేతిరా చేతిరా. డార్లింగ్ మీరు వెళ్ళండి. పోండి. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య అమ్మాయి పొరబడిందా? అసలు అది అమ్మాయి కాదురా. హలో, ఇక మీద నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకూడదు. ఓకే బాబాయ్. ఓకే బాబాయ్. ఊరికే బావా. ఆ పాట నువ్వు ఊహించుకున్నావో. ఎరగ తీసేస్తా. నేను నిన్ను ఎరగ తీసేస్తా. ఆగరా. ఎవరు సిస్టరా తను? డ్రెస్ చూస్తే తెలియట్లా సిస్టరే. నేను నీ సిస్టరా అని అడిగాను. అబే కాదు ఫ్రెండ్. ఓహో బాయ్స్ వీడిని ఎత్తుకురండి, ఎంక్వైరీ చేయాలి. తీసుకెళ్తా. అచ్చం అమ్మాయిలాగే ఉన్నారా? నైస్ గుడ్. ఒకసారి స్మైల్ చేసి చూపించు. అంతొద్దు, ఎంత ఇవ్వు చాలు. ఏది నడు. ఓకే సార్. ఈ పార్ట్ కొంచెం బ్యాక్ ఉండాలి. పాత అంబాసిడర్ కార్ చూసావుగా దాన్ని కీలాగా. మరీ అంతొద్దు రా. మరీ వంగకు, నీలాంబర్ని తలుచుకో. అది అలాగా లుక్లో కాస్త రజనీశాన్ని మిక్స్ చేయి. ఎస్. ఓకే, కోపంగా ఏదైనా డైలాగ్ చెప్పు. సిద్ధు నువ్వు నన్ను చూసావు, వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక్క పేజ్ కూడా చదవలేదు. అప్పుడే 10 సార్లు చూసావు. నువ్వు నన్ను చూసావు, అది నేను చూశాను. నాకు కనబడలేదే. ఏది సార్? అదే నీ యాక్టింగ్ నాకు కనబడడం లేదు. లుక్ కాస్త పైకి ఉండాలి. ఖుషీ భూమిక లాగా. ఓకే, డాన్స్ చేయడం వచ్చా? ఈ పాత హీరోయిన్స్ మనసులో తలుచుకుని ఓ డాన్స్ చెప్పి. చూద్దాం సార్, ఇప్పుడు మన కథకు వద్దాం. బాగుంటుందా సార్? నాకు నచ్చిందయ్యా. సరే ఇప్పుడు లవ్ సార్. ఫస్ట్ లవ్. ఈ కాలంలో 100కి 99 మంది అబ్బాయిలు వాళ్ళ ఫస్ట్ లవ్ లో ఓడిపోయి ఉంటారు. అంటే 100కి ఒక్కడు మాత్రమే గెలుస్తాడనమాట. ఆ ఒక్కడే మన కథలో హీరో. అందరు అబ్బాయిలాగే మన హీరో కూడా హీరోయిన్ వెనకాల పువ్వులు పట్టుకు తిరిగాడు. ఏంటయ్యా నేను ఇంతలా గొంతు చిచ్చుకుంటే నువ్వు సైలెంట్ గా ఉంటావు? లేదు, నీ ఆలోచన ఇంకెక్కడో ఉంది. రైట్, వెళ్ళిపో. గెట్ అవుట్. సారీ డ్రైవర్. అన్నది కండక్టర్ రా. అయితే సారీ నిద్ర పంచుకోండి రా. ఓయ్, డే టైంలో మిల్క్ లా ఉన్నావు, నైట్ టైంలో సిల్క్ లా సమ్మగా ఉన్నావు.
నువ్వేం తప్పుగా అనుకోకు, నేను ఇది నీకు తప్పకుండా చెప్పే తీరాలి. అయ్యో ఏం సోల్డ్రో, మ్యారేజ్ అయిపోయాక నేను నీకు సోపృద్ధి పెడతాను. అంతకుముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పేస్తాను. నాకు నీ మీద లవ్, నీకు నా మీద లవ్వా? హలో హలో చిట్టి, ఐ లవ్ యువా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ వై, నేను అప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావు. ఏ మిస్, నువ్వే ఓవర్ చేస్తున్నావు, నేను తన లవ్ చేస్తున్నాను. అవును సార్. ఈ డైలాగ్ చెప్పడానికి బస్సులో వస్తారంట? వాడికి నాకు తగిలించడం మానేసి భయపడి సైలెంట్ గా కూర్చున్నానేంటి? ఏ హాస్పిటల్ పనిచేస్తున్నారు సిస్టర్? సిస్టర్ మిమ్మల్ని ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు అని అడిగా, యూనిఫామ్ లో వచ్చేసారేంటి? ఉద్యోగం వెతుక్కుంటున్నానండి. నేను కావ్య. మీ పేరేంటి? మీ పేరేంటి? పేరా? పేరేమో, అయ్యో పేరు సిస్టర్ హన్సికా మోత్వాని. హన్సికా మోత్వాని? ఆ టైప్ లో అంటే రజినా మోత్వాని. రజినా మోత్వానియా? పేరు బాగా పెద్దదిగా ఉందే. రజినాలో రే, మోత్వానిలో మో. రేమో, సూపర్ గా ఉంది కదా, నేను ఆ పేరుతోనే పిలుస్తాను. సూపర్ గా ఉంది. ఇవాళ ఏదో జరగబోతోంది. ఐ థింక్ మీ వాయిస్ సరిగ్గా లేదనుకుంటా, స్లైట్ గా జెంట్స్ వాయిస్ వస్తుంది. తెలుసా తెలుసా ప్రేమించాలని నాకే. ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని, అదే ఎక్కడో గుర్తు రావట్లేదు. ఓ సెల్ఫీ తీసుకుందామా? నెక్స్ట్ టైం ఇలా అనిపించకూడదు కదా. సిస్టర్ ఇటువైపు ఇటువైపు చూడండి, లేవండి స్మైల్. ఇప్పుడేంటి, ఉద్యోగం లేదు అంతే కదా? ఈ మాత్రం దానికి నంబర్ ఇవ్వండి. అదే వద్దండి. ఏ పర్లేదు, నంబర్ ఇవ్వండి. వద్దండి, స్టాప్ వచ్చేసింది. అమ్మయ్య వచ్చేసిందిరా బాబు. ఇదేనా నంబర్? మండే మార్నింగ్ ఐఎంఎఫ్ హాస్పిటల్కి వచ్చి కాల్ చేయండి. ఓకే బాయ్. ఏమండి అనవసరంగా మీకెందుకు ఇబ్బంది? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను అదే హాస్పిటల్ డాక్టర్ గా ఉన్నాను. మండే తప్పకుండా వచ్చి కాల్ చేయండి, మీట్ అవుదాం. బాయ్ రేమో సిస్టర్.